వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామికి స్నాతన తిరుమంజనం. తిరుపతిలో ఘనంగా వార్షిక తెప్పోత్సవాలు. తిరుమల ఆస్థాన మండపంలో వైఖానస సంస్కృతి సదస్సు ప్రారంభం. వైఖానస ఆగమం సారాంశాన్ని వివరించిన పండితులు. కృష్ణా జిల్లాలో ముగిసిన తిరుపతమ్మ రంగుల మహోత్సవం. జగయ్యపేట నుంచి పొలికంచి ప్రోలకు పయనమైన అమ్మవారు. తీర్థాలకు నిలవు శేషాచల స్థానులు. పురాతన ప్రభావంతో అలరారుతున్న రామకృష్ణ తీర్థం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం స్నాతన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఆలయంలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి తులసి మాలలు ధరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నాతన తిరుమంజనం నిర్వహించారు. సహస్రధారాల్లో స్వామివారిని దర్శించి భక్తులు ఆనంద భరితులయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఘనంగా కొనసాగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రెండో రోజైన సోమవారం లోక కళ్యాణం కోరుతూ ఉపనిషత్తుల పారాయణం చేశారు. పలువురు వక్తలు వైఖానస ఆగమ శాస్త్ర విశిష్టతను గురించి ప్రసంగించారు. జనవరి 31వ తేదీన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఉదయం 11:18 నుంచి రాత్రి 9:30 వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు భక్తులకు ఎటువంటి దర్శనాలు ఉండవని టీటీడీ భక్తలోకానికి విజ్ఞప్తి చేస్తోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. అదేవిధంగా శ్రీవారి ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ నిత్యాన ప్రసాద భవనాన్ని కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేయనుండటంతో భక్తులు తమ తిరుమల యాత్రలో మార్పులు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడపలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసాన స్వామివారి కళ్యాణాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. మార్కండేయ సుతుడైన భావనారాయణుడు వరుడై కొలువుదీరగా శ్రీ భద్రావతి అమ్మవారు సుందర వదనంతో వెంచేశారు. అర్చకులు గణపతి పూజ, కలస పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, కంకణధారణ, యజ్ఞపవిత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళ్య పూజ, మంగళ్య ధారణ క్రతువులను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామివారి నందివాహన సేవ జరిగింది. ప్రదోషకాల పూజల్లో భాగంగా తొలుత శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి నందీశ్వరునికి అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని సకల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చిన్ననంది వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు గౌరీ శంకరులను దర్శించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా బైరడిపల్లి మండల గ్రామంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో శ్రీచక్ర పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసాన శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరుపుకుని మహిళలు తన్మయులయ్యారు. తొలుత ఆర్య వయస్సుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో గణపతి పూజ, కలశస్థాపన జరిపి గణపతి హోమం, శాంతి హోమాలను నిర్వహించారు.
ఆపై మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు శ్రీచక్రానికి కుంకుమార్చన జరుపుకుని చల్లని తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జగన్నాథపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ద్వారకా తిరుమల దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాసోత్సవాల్లో భాగంగా నృసింహస్వామివారి కళ్యాణాన్ని జరిపారు. కొండ దిగువన చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను ఆకమోక్తంగా నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా బండారులంక గ్రామంలో కొలువైన శ్రీ వీరభద్రస్వామివారి జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో వీరభద్రస్వామికి జాతర నిర్వహించి చల్లంగా కాపాడు స్వామి అని వేడుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు జరిపి వీరభద్రస్వామికి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆశేషంగా ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. రంగుల మహోత్సవంలో తిరుపతమ్మ తల్లికి భక్తజనులు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. 15 రోజుల పాటు అత్యంత సంబరంగా జరిగిన తిరుపతమ్మ రంగుల మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పక్షం రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు పెనుగంచి ప్రేలకు తిరుగు పయనమయ్యారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక నివేదనలు సమర్పించి పల్లకిపై కొలువుదీర్చి జగ్గయ్యపేట పరివీధిలో ఊరేగింపుగా పెనుగంచి ప్రేలకు తీసుకువచ్చారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం భక్తులతో నిండిపోయింది. దైవనామ స్మరణతో మార్మోగింది. అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో కొలువైన శ్రీ మంజునాథ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మాఘమాసాన ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మంజునాథ స్వామివారికి విశేష సేవలు జరిపారు. ప్రాతకాలమే అభిషేకం చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ధూపం, దీపం, నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శివనామ స్మరణలు చేస్తూ భక్తులు మంజునాథుని సేవించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించారు. దేవుని గడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస పూజల్లో భాగంగా అభిషేక ప్రియుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. ఆపై పుష్పశోభితంగా సోమేశ్వరుని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలు సేవించి పరవశులయ్యారు. తిరుమల క్షేత్రంలో జనవరి 31వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఏటా తమిళ పుష్యమాసం పున్నమి రోజున రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా రామకృష్ణ తీర్థ విశేషాలు మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల క్షేత్రం శేషాచల సానుగులు ఎన్నో పుణ్యతీర్థాలకు ఆలవాలం. అనువరువు శ్రీనివాసుడి దివ్య లీలా విశేషాలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్న శేషాచల సానుగులలో విశిష్టమైన తీర్థరాజంగా పేరొందింది రామకృష్ణ తీర్థం. ప్రకృతి రమణీయతలు, గోవిందుడి పాదస్పర్శతో పావనమైన సప్తగిరుల్లో మనకు ఏ చెట్టును చూసినా వెంకటేశ్వరుడి వైభవం గుర్తుకు వస్తుంది. ఏ రాగిని తాకినా తనువు పులకాంకితమయ్యే భక్తిభావం మన మదిలో తొలికిసలాడుతుంటుంది. అటువంటి పుణ్యగిరుల్లో దట్టమైన అటవీ మార్గంలో కొండ కోనల లోయల మధ్య జల ప్రవాహంతో కలకలలాడుతుంటుంది ఈ రామకృష్ణ తీర్థం. పురాణ ప్రాభవంతో, ఔషధ వనమూలికల తేజోవంత జలంతో, ఎల్లవేళలా స్వచ్ఛమైన జలగలతో ఆకట్టుకునే పరిసరాలతో వెనుకొందుతున్న ప్రాచీన తీర్థరాజం రామకృష్ణ తీర్థం. శ్రీవారి ఆలయానికి ఉత్తర ఈశాన్య దిశలో 9 కిలోమీటర్ల దూరంలో పాప వినాశన మార్గాన్ని దాటుకుని ఇరుకైన కాలిబాటలో ఎన్నో వ్యయ ప్రయాసలకొచ్చి రామకృష్ణ తీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. ఏటా ప్రత్యక్ష నారాయణుడు, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే తమిళ పుష్యమాసంలో పుష్య నక్షత్రయుక్త పౌర్ణమి తిథినాడు రామకృష్ణ తీర్థం ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ.
కాంద పురాణంలో ప్రస్తావించిన రామకృష్ణ తీర్థంలో ఎందరో యోగులు సాధువులు యోగ దీక్ష చేసి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులయ్యారు. వారి బాటలోనే రామకృష్ణుడనే సాధు పుంగవుడు తిరుమలేశుడి గురించి కఠోర తపస్సు చేసిన పుణ్య ప్రదేశమే ఈ రామకృష్ణ తీర్థం. ఈ ముని పుంగవుడి తపస్సుకు భీతిల్లిన దేవేంద్రుడు ఎలాగైనా అతనికి తపోభంగం కలిగించాలని విఫల యత్నం చేస్తాడు. కాని పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ సాధు సంపన్నుడు అచంచల దీక్షతో శ్రీవారిని మదిలో నింపుకొని ఘోర తపస్సు చేస్తాడు. అతని తపోఫలం సిద్ధించి శ్రీ వెంకటేశ్వరుడి సాక్షాత్కారం లభిస్తుంది. ఇంతటి పురాణ ప్రాభవంతో వెలుగొందుతున్న రామకృష్ణ తీర్థంలో ఎంతో ముచ్చటైన శ్రీరామచంద్రుడి శ్రీకృష్ణుడి మనోహర విగ్రహాలు పూజనీయంగా నిలవై ఉన్నాయి. ఏటా రామకృష్ణ తీర్థోత్సవం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అధికారులు అర్చకులు పరిచారకులు పూజా సామాగ్రిని తీసుకుని ఊరేగింపుగా రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. అక్కడ ముందుగా పుణ్యజలాలతో స్నానాది అనుష్ఠానాలను ముగించుకున్న తరువాత వంట పరిచారకులు స్వామి వాళ్లకు ప్రత్యేకంగా నైవేద్యాన్ని అక్కడే వండి సిద్ధం చేస్తారు. ఆపై తిరుచూడాల్, నాదస్వరం, మృదంగం, డోలు వంటి వివిధ రకాల సంగీత పరికరాలతో వీణుల విందుగా స్వరగోష్ఠి సాగుతుండగా వేద మంత్రాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా శ్రీరామకృష్ణులకు అభిషేకాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. అభిషేకానంతరం రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఇచ్చేసిన వందలాది మంది భక్తజనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా అన్నప్రసాదాలను తాగునీటిని అందజేస్తుంది. ఇలా మార్గమధ్యంలో పాప వినాశనం, కుమారధార, పసుపుధార, సనకసనం తీర్థజలాలలో పుణ్యస్నానాలు చేసి రామకృష్ణుల అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఎంతో సంతోషంతో తిరిగి ప్రయాణమవుతారు. ఇలా విచ్చేసే భక్తకోటికి టీటీడీ అన్నపానీయాలతో పాటు సకల సౌకర్యాలను వైద్య సదుపాయాలను ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31వ తేదీన ఘనంగా జరగనున్న రామకృష్ణ తీర్థం ముక్కోటిని పురస్కరించుకొని ఇప్పటికే దారి పొడవున పలు సౌకర్యాలను టీటీడీ అధికారులు సమకూర్చారు. భక్తులు కాలినడకన చేరుకునే మార్గాన్ని కట్టుదిట్టం చేసి దారి పొడవునా అన్నపానీయాలు అందజేసే విధంగా ఆహార పొట్లాలతో పాటు దాదాపు 15,000 మంచినీటి ప్యాకెట్లను 1,000 వాటర్ బాటిళ్లను సిద్ధం చేయడమే కాకుండా ప్రాథమిక వైద్య కేంద్రాన్ని నెలకొల్పారు. జన్మ సాఫల్యతను వనగూర్చే తిరుమల క్షేత్రంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవంలో పాల్గొనే భక్తులందరికీ ఆ దేవదేవుడి కృపా కటాక్షాలు నిండుగా మెండుగా లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఉంజల్ సేవ సోమవారం సాయంత్రం రమణీయంగా జరిగింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఉంజల్ మండపంలో కొలువుదీర్చి వేదం నాదం గానం సహితంగా ఉంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సదాచారం కార్యక్రమాన్ని టీటీడీ విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులలో భక్తిభావం భక్తి చైతన్యం పెంపొందించే దిశగా అధ్యాపకులు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే వారం నుంచి టీటీడీ డిగ్రీ కళాశాలలో కూడా ఈ సదాచారం తరగతులను నిర్వహించనున్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సంస్కృత విద్యాపీఠంలోని అతిథి గృహంలో ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని దాదాపు 30 విశ్వవిద్యాలయాల నుండి 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రతిభా మహోత్సవాల్లో భాగంగా 13 విద్యా సంబంధ పోటీలు, 5 సాంస్కృతిక పోటీలు, భారతీయ వారసత్వ సంపద ప్రదర్శనలు, విద్యాపీఠం సంస్కృత విజ్ఞాన ప్రదర్శన, ఎస్వీ యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాలల ప్రదర్శనలు ఉంటాయని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అలాగే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మురళీధర శర్మ తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వత్సేనుల వారిని ఆయువార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శివాలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. నయన మనోహరంగా సాగుతున్న పరమేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు అధికార నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని నందివాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అర్ధనారీశ్వరునికి మంగళ నీరాజనాలు సమర్పించారు. మొక్కలు తీర్చుకున్నారు. విశాఖపట్నం విశాలాక్షి నగర్ కైలాసగిరి పోలీస్ క్వార్టర్స్ లో కొలువైన శ్రీ భవానీ సమేత శ్రీ కైలాసగిరీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. క్షీరాభిషేకం చేసి వివిధ రకాల ఫలరసాలతో శంకరుని అభిషేకించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. చిత్తూరు నీవానది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా శివపార్వతులకు రుద్రాష్టకాలతో పూజలు చేశారు. తరువాత ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి గరిక, బిల్వ దళాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నందీశ్వరునికి పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరుపల్లి గ్రామంలో నెలవైన శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఫలరసాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించి బిల్వ పత్రాలతో అర్చించారు. లింగాష్టకాలను పారాయణం చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేశ ఆలయంలో ముషిక వాహన సేవ జరిగింది. మాఘమాస పూజల్లో భాగంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై స్వామివారిని చక్కగా అలంకరించి ముషిక వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు గణనాథుని దర్శించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. Thank you.
తిరుమల నాదనీరాజం వేదికపై సోమవారం రాత్రి మృదంగ లయ విన్యాసం వీణులు విందుగా జరిగింది. తమిళనాడులోని ట్రిచ్చికి చెందిన బి హరికుమార్ బృందం ప్రదర్శించిన మృదంగ వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. దర్శనం, వాతావరణం, తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.